భారతదేశంలో ఒక పండుగ వాతావరణం. ఎటు చూసినా కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ పోస్టులు పంపించుకోవడము, రీల్స్ పంపించుకోవడము, శుభాకాంక్షలు చెప్పడము, స్వీట్లు పంచుకోవడము, గ్రీటింగ్ కార్డ్స్, ఎటు చూసినా ఒక సెలబ్రేషన్ కనిపిస్తుంది. అయితే మరి సందర్భంగా మరి నా భారత జాతి ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేను చెప్పాలా అంటే ఒక పెద్ద ప్రశ్న నాకు వస్తుంది. అసలు శుభాకాంక్షలు చెప్పాలా వద్దా? ఎవరికైనా ఏదైనా సందర్భంలో శుభాకాంక్షలు విషెస్ ఎప్పుడు చెప్తాం? ఏదైనా గొప్ప శుభవార్త ఉంటే కదా చెప్పాల్సింది, ఏదైనా సాధిస్తే కదా చెప్పాల్సింది. మరి ఈ సందర్భంలో శుభాకాంక్షలు చెప్పాలా లేదా నా ఒక పెద్ద ప్రశ్న ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మెసేజ్ నేను మీ అందరికి ఇవ్వాలనుకున్నాను. జాగ్రత్తగా వినండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. భారతదేశం అంటే మనందరి గుండెల్లో ప్రేమ ఉంది. సో మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తాను, ఈ మెసేజ్ పూర్తిగా చూడండి, మీకేం అర్థమైందో మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్ నేను చూస్తాను, నేను చదువుతాను, మీ భావాలు నాకు తెలియాలి, నేనేం చెప్పాలనుకున్నాను కూడా మీరు ఖచ్చితంగా వినండి. ఈరోజు గణతంత్ర దినోత్సవం అంటే మనల్ని మనం పరిపాలించుకోవాలని చెప్పేసి రాజ్యాంగాన్ని రాసుకుని ఆ రాజ్యాంగం ప్రకారముగా ఈ రోజు నుంచి అంటే జనవరి 26th ఈ డేట్ ఏదైతుందో అమలులోకి వచ్చిన రోజు. మరి భారతదేశం డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, జపాన్ కానివ్వండి, మలేషియా కానివ్వండి, సింగపూర్ కానివ్వండి, వెస్టర్న్ కంట్రీస్ చూసుకుంటే మరి ప్రజాస్వామ్య దేశాలు అభివృద్ధి చెంది ఎక్కడికో వెళ్ళిపోయాయి. మరి అదే ప్రజాస్వామ్యంతో ఉన్నటువంటి, అదే డెమోక్రటిక్గా ఉన్నటువంటి మన భారతదేశం 75 సంవత్సరాలు అయిపోయినా కానీ ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోయింది. డెవలపింగ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీగానే ఉంది కదా తప్ప డెవలప్డ్ కంట్రీగా చూస్తామన్న ఆలోచన కూడా రావటం లేదు. ఎందుకని అసలు? ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సి ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే ఏమిటి అని నేను మిమ్మల్ని కనుక ప్రశ్నిస్తే మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి సార్? సార్, సిన్సియర్గా నేను అడుగుతున్నాను, మీరు కామెంట్ చేయండి కింద, ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే ఏమిటి, దేన్ని అంటున్నారు? మీ కామెంట్ నేను చదువుతాను. ఎందుకు నేను అంటున్నానంటే మనం ఆలోచించాలి, ఆలోచించేంత వరకు మనకు అర్థం కాదు. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి అంటే ప్రజాస్వామ్యం అంటే ఇది, ప్రజాస్వామ్యం అంటే అది అని మీరు ఎన్ని డెఫినేషన్స్ ఇచ్చినా, ఎంత వివరణ ఇచ్చినా కానీ అది పరిపూర్ణం కాదు. ఎందుకంటే ఎప్పటి వరకైతే ఏదైనా ఒక విషయం గురించి వివరించాలంటే దానికి వ్యతిరేకమైన దాని గురించి ఎప్పటి వరకైతే చెప్పమో అప్పటి వరకు దీని యొక్క పరిపూర్ణ ఎక్స్ప్లెనేషన్ కాదు. ఉదాహరణకి వెలుతూరు అంటే ఏంటి అని మీరు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసి కానీ ఎప్పటి వరకైతే చీకటి గురించి చెప్పారో పరిపూర్ణమైన ఎక్స్ప్లెనేషన్, వివరణ వెలుగుది కాదు. అంటే చీకటి గురించి తెలియని వాడికి వెలుగు గురించి అర్థమే కాదు అని చెప్తాను. ఆపోజిట్ విషయం గురించి, వ్యతిరేకంగా ఉన్న విషయం గురించి తెలిసినప్పుడే స్పష్టత వస్తుంది. మరి అలాంటప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకమైన వ్యవస్థ ఏమిటి, అదేంటో మనకు తెలిస్తే కదా మనకి ప్రజాస్వామ్యం అంటే ఏంటో క్లారిటీ రావడానికి. అసలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అసలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ? ఏదైనా ఒక వ్యవస్థ మనకు వచ్చింది అంటే మానవ చరిత్రను చూసుకుంటే, మానవ చరిత్ర అంటే సార్ మార్పులు, బెటర్మెంట్ కోసం, బాగు కోసం, ఇంకా బాగుండాలని అనుభవాల మీద చూసి నేర్చుకుని మనిషి లైఫ్ బెటర్మెంట్ కోసం వచ్చే వ్యవస్థలే, సిస్టమ్స్, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యం కూడా మానవ జీవితం బెటర్మెంట్ కోసం వచ్చినటువంటి వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థ. మరి ఒకప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రజాస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక వ్యవస్థను చూస్తే రాజరిక వ్యవస్థలో ఉన్నాం మన భారతదేశ ప్రజలందరూ కూడాను. ఇక్కడ చూడండి, రాజరిక వ్యవస్థ అంటే ఏమిటి, ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే ఏమిటి, ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఎప్పటివరకైతే మనకి స్పష్టంగా అర్థం కాదు, అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి కూడా మనకు అర్థం కాదు. రాజరిక వ్యవస్థ అంటే ఏంటి, రాజరికం అంటే ఏంటి, ఒక రాజ్యంలో ఒక దేశంలో ఉన్న సంపద మొత్తం కూడా రాజుగారిదే, రాజుదే సంపద మొత్తం కూడా. అక్కడ ప్రజలందరూ కూడా మనమంతా కూడా బానిసలము, సేవకులము రాజుకి. ఇది రాజరిక వ్యవస్థ అంటే అక్కడ ఉన్న సంపద మొత్తం కూడా ఎవరిది, రాజుది, రాజే దానికి అధికారి, ఆయన ఓనర్. అదే చూసుకున్నట్లయితే మన దగ్గర ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే ఏంటి, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆలోచన ఎలా ఉంటుంది, భారతదేశంలో అంటే ఆ దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం కూడా ఎవరిది అంటే నాది, అక్కడ ఉన్న పౌరులది, నాది ఆ సంపద. అంటే రాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చానంటే రాజరిక వ్యవస్థలో నేను బానిసగా ఉన్నాను, నేను దేనికి అధికారిని కాదు, నాకు దేని మీద కూడా ఆధిపత్యం అధికారము లేదు, నేను బానిసని. ఎప్పుడైతే రాజరిక వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థగా మారిపోయిందో పెద్ద మార్పు వచ్చేసింది, నేను పూర్తి సంపదకి అధికారిగా, రాజుగా మారిపోయాను, నేనే దాని ఓనర్గా మారిపోయాను. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ మొత్తం నాదే కాబట్టి ఆ దాని యొక్క బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత నాదే కాబట్టి అక్కడ ఉన్న
సంపద కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, దాని పెరుగుదల కానివ్వండి, దాని రక్షణ కానివ్వండి, దాని ఖర్చులు కానివ్వండి, దాని యొక్క ప్రతి దాని గురించి చూసుకోవడం కోసం నేనేం చేస్తానంటే నేను ఒక ప్రతినిధిని నియమించుకుంటాను. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, ఇక్కడ రాజరిక వ్యవస్థకి ప్రజాస్వామ్య వ్యవస్థకి ఎంత తేడా ఉంది. ఇక్కడ రాజు ఉన్నాడు, ఇక్కడ సేవకులుగా బానిసలుగా మనం ఉన్నాము. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే రాజు, ప్రజలే ఆస్తికి అధికారులు, మనదే ఆస్తి, మనమే ఓనర్స్. అయితే వ్యవస్థ అయితే మారిపోయింది, మన ఆలోచన విధానం మారిందా అనేది చాలా పెద్ద ప్రశ్న. జాగ్రత్తగా ఆలోచించండి, మీకు క్లారిటీ వస్తుంది. ఉదాహరణకి మన దగ్గరున్న సంపద అయినా, మన యొక్క రక్షణ అయినా, ఇక్కడ ఉండి వ్యవహారాలను చూసుకోవడం కోసం మనం ఏం చేస్తున్నాం, మనం మన కోసము ప్రతినిధులను నిర్మించుకుంటున్నాము. ఉదాహరణకి చూడండి, ఎమ్మెల్యే అయినా ఒక ఎంపీ అయినా కానీ ఎవరు వారు? నాయకులు, పాలకులు. ఏ సార్ నువ్వు అవునా కదా, మీరేమంటారు చెప్పండి, కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీ కామెంట్ ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మన నాయకులు, మన పరిపాలకులు అన్న ప్రశ్నకి అవును అని సమాధానం చెప్తే ఇది చాలా పెద్ద బూతు అని చెప్తాను, చాలా పెద్ద తప్పు అని చెప్తాను. బూతు అన్న పదం ఎందుకు వాడాను తెలుసా? తప్పులో చాలా పెద్ద తప్పు కాబట్టి, అది మీకు అర్థం అవ్వాలి కాబట్టి చెప్తున్నాను. ఎమ్మెల్యేలు ఎంపీలు పాలకులు, నాయకులు అంటే వారు పరిపాలకులు కాదు, వారు నాయకులు కాదు, వారు ప్రతినిధులు. మనకి కావలసిన పనిని చేసి పెట్టడం కోసం ఒక ప్రతినిధిని నియమించుకున్నాం, మనం జీతం ఇస్తున్నాం ప్రతి నెల. మన పని చేసి పెట్టే ఒక వ్యక్తి పాలకుడు, పరిపాలకుడు అన్న ఆలోచన మనలో ఉంది అంటే, అన్న మాటలు మనం మాట్లాడుతున్నామంటే మన మైండ్ సెట్ ఇంకా మారలేదు. మనం ఏ మైండ్ సెట్లో ఉన్నాము? రాచరిక మైండ్ సెట్లో ఉన్నాము. వీరు రాజులు, వీరికి పరిపాలకులు, అంటే మనం బానిసలము అన్న ఆలోచనలో ఉన్నాము. అంటే వ్యవస్థలో మార్పు వచ్చింది కానీ మన ఆలోచన విధానంలో మార్పు రాలేదు. ఉదాహరణ చూడండి, ప్రభుత్వ పనులు ఏవైతే నడుస్తున్నాయో ఆ పనులు చేయటం కోసము అధికారులు ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు. ఉదాహరణకి ఐఏఎస్ కానివ్వండి, ఐపీఎస్ కానివ్వండి, అధికారులు, ఆఫీసర్స్. ఏ సార్ రావు అవునా కాదా, మీ సమాధానం ఏంటి కామెంట్ చేయండి. మీరు కనుక మీ సమాధానంలో ఐఏఎస్ ఆఫీసర్స్ని, ఐపీఎస్ ఆఫీసర్స్ని, వారు ఎవరైనా కండి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులని మీరు కనుక ఆఫీసర్స్, మన ఆఫీసర్స్, మన అధికారులు అని చెప్తే అది కూడా ఒక బూతే అని చెప్తాను, అది కూడా పెద్ద తప్పే అని చెప్తాను. ఎందుకంటే వారు సేవకులు, మనము మన కోసం నియమించుకున్నటువంటి, మన పనులు చేయడం కోసం నియమించుకున్నటువంటి సేవకులు. ఉదాహరణ చూడండి, సివిల్ సర్వెంట్స్ అంటాం మనం. సివిల్ అంటే సిటిజన్స్, అంటే సివిలియన్స్, ప్రజల యొక్క సర్వెంట్స్ ఉన్నారు, సేవకులు ఉన్నారు వాళ్ళు. దే ఆర్ నాట్ ఆఫీసర్స్. వాళ్ళు అధికారులు కాదు, అంటే ప్రజలకు వాళ్ళ అధికారులు కాదు, వారి యొక్క డిపార్ట్మెంట్లో వాళ్ళ సబార్డినేట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు వాళ్ళ అధికారులు, వారికి వారు ఆఫీసర్స్. ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు వాళ్ళకు వాళ్ళు అధికారులుగా ఉన్నారు, కానీ ప్రజలకు వాళ్ళు అధికారులు కాదు. ఆలోచన విధానం గురించి మాట్లాడుతున్నాను, మన ఆలోచన విధానం మారాలి. వారు మన సేవకులు, వారు మనకు సేవ చేయడానికి మనం వాళ్ళకి శాలరీ ఇస్తున్నాం, జీతం ఇస్తున్నాము. ఎమ్మెల్యే ఎంపీలుగా ఉన్నటువంటి ప్రతినిధులకైనా జీతం ఇస్తున్నాము, ఐఏఎస్ ఐపీఎస్ అయినా, ఎంఆర్ఓస్ అయినా, ఆర్ఓస్ అయినా, ఎవరైనా కానీ వీళ్ళకు కూడా మనం ఏం చేస్తున్నాము? జీతం ఇస్తున్నాము. వాళ్ళు ప్రతినిధులుగా ఉన్నారు, వీళ్ళు సేవకులుగా ఉన్నారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, నేను ఒక పౌరుడిని, నా స్థానం ఏంటి, నా పాత్ర ఏమిటి? ఈరోజు పాలకులుగా భావించుకుంటున్నటువంటి ప్రతినిధులు ఉన్నారే, వాళ్ళ స్థానం ఏంటి, వాళ్ళ పాత్ర ఏమిటి, అంటే వాళ్ళ పొజిషన్ ఏంటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ రోల్ ఏంటో తెలియాలి. అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించేటటువంటి ఆఫీసర్స్, అధికారులని భావించున్నటువంటి సేవకులు ఉన్నారే, వాళ్ళ స్థానం ఏంటి, వాళ్ళ పాత్ర, వాళ్ళ రోల్ ఏంటి, ఇది మనకి స్పష్టంగా క్లారిటీగా రావాలి. నిజంగా చెప్పాలంటే ఈరోజు ప్రజలుగానే ఉండిపోయాం, మనం బానిస ఆలోచన విధానంలో ఉండిపోయాం. పౌరులుగా మారాలి, మార్పు రావాలి, కన్వర్షన్ జరగాలి, ఆలోచన విధానంలో కన్వర్షన్ జరగాలి. నేనెవరిని, నేను బానిసని కాదు, నేను కేవలం ప్రజలలో ఒక వ్యక్తిని కాదు, నేను పౌరుడిని. ఏ వ్యక్తి అయితే ప్రజాస్వామ్య గణతంత్ర ఆలోచన విధానాన్ని కలిగి ఉంటాడో అతనే పౌరుడు, పౌరుడిగా మనం మార్పు చెందాలి. ఈరోజు ప్రతినిధులు రాజులుగా భావిస్తున్నారు, పరిపాలకులుగా భావించుకుంటున్నారు, పౌరులేమో బానిసలు అన్న మైండ్ సెట్లోకి వచ్చేసాము. అందుకే వాళ్ళు మాట్లాడే విధానం చూడండి, ప్రతినిధులకు మాట్లాడే విధానం చూడండి. మేము మీకు 2 రూపాయలుగా బియ్యం ఇచ్చాము, మేము మీకు ఈ పథకం ఇచ్చేసాము, మేము మీకోసం ఇది చేసాము, మేము అది చేసాము, అచ్చే దిన్ దేదియే, హమ్నే ఏ కియే, హమ్నే ఓ కియే అని అంటున్నారంటే వాళ్ళు రాజుల్లాగా ఫీల్ అయ్యి వాళ్ళు ఏదో మేము ఏదో చేసేసాం అనుకున్నాం, మనమేమో వాళ్ళ మోచేతి నీళ్లు తాగండి, బానిస మైండ్ సెట్లో మనం ఉన్నాం. ఆలోచన విధానం మారాలి. వారు మన సేవకులు, వారు మన నియమించిన ప్రతినిధులు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏవైతే వెస్టర్న్ కంట్రీస్ ఉన్నాయో, యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయో, వాళ్ళని చూసి ప్రతి దాంట్లో కాపీ చేసే ప్రయత్నం చేస్తుంటాం మనం.
వాళ్ళు చడ్డీ లేచుకుంటే చడ్డీ లేచుకుంటే, వాళ్ళు మిడ్డీ లేచుకుంటే మిడ్డీ లేచుకుంటాం. అదే కాదు, వాళ్ళ పాలన యంత్రాంగాన్ని మనం చూడాలి. వాళ్ళ పాలన యంత్రాంగం ఎలా ఉంది, ఎలాంత కంట్రీ డెవలప్ అయిపోతుంది. అక్కడ ఒక వ్యక్తి ప్రతినిధిగా నియమించబడ్డాడు అంటే అతను రాజకీయాలు మానేస్తాడు, రాజకీయాలు చేయడు. మన దగ్గర ఒక వ్యక్తి ప్రతినిధిగా నియమించబడ్డ తర్వాత అసలు రాజకీయాలు మొదలు పెడుతున్నాడు. ప్రతినిధి అతని స్థానం ఏంటి, అతను చేయవలసిన పనేంటి, మన యొక్క కోరికలు, మన ఇష్టాలు, మన యొక్క అవసరాలు, మనకు కావాల్సిన ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, మనకు కావాల్సిన ఎలక్ట్రిసిటీ ఎలా ఉండాలి, మన రోడ్లు ఎలా ఉండాలి, మన వ్యవసాయ అభివృద్ధి ఏం కావాలి, మన వనరులు ఎలా ఉండాలి, మన అవసరాలు ఎలా ఉండాలి, మన డెవలప్మెంట్ ఏమి ఉండాలి, మన పిల్లలు ఏంటి, భవిష్యత్తు ఏంటి, వృద్ధులు ఏంటి, వీళ్ళన్నిటి యొక్క సంక్షేమం మరియు అభివృద్ధి గురించి కోసం మనం ప్రతినిధులు, మన కోసం మనం పెట్టుకున్నాం. వాళ్ళు ఏది చేసినా మనం జీతం ఇచ్చి చేయించుకుంటున్నాము. ఇది మైండ్ సెట్. కానీ ఈరోజు దురదృష్టము, రాచరిక మైండ్ సెట్లోనే వారు ఉన్నారు, మనం ఉండిపోయాము, బానిసత్వ ఆలోచనలో మనం ఉన్నాము. ఈ ఆలోచన విధానం మారాలి కదా. మరి ఈరోజు వెస్టర్న్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ని మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక వ్యక్తి ప్రతినిధిగా నియమించబడ్డాడంటే అతని వ్యవహారం ఎలా ఉంటుంది, అతని పనితీరు ఎలా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ప్రతినిధి అంటే ఈరోజు మనం ఎమ్మెల్యేలు ఎంపీస్ అనేది పిలుస్తున్నాము, ఇక్కడ పొజిషన్స్ ఉన్నాయి, అక్కడ ఏదైతే ప్రతినిధి ఉన్నాడో అతని పనితీరు ఎలా ఉందంటే ఉచ్చబోసుకునేలా ఉందని చెప్పాలి. ఎందుకు ఇంత పచ్చిగా మాట్లాడుతున్నారంటే అర్థం కావాలి. అర్థం కాలేదు కాబట్టి ఇంత దరిద్రమైన స్థితిలో మనం ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే ఉండిపోయింది. అంటే ఎన్నుకోబడ్డ ప్రతినిధి అక్కడ ఉన్నాడంటే అతను పనిచేసే విధానం మీద పాయింట్స్ ఇవ్వబడతాయి. అతను పనిచేసే విధానం సరిగా లేకపోతే ప్రతినిధిని రీకాల్ చేయడం జరుగుతుంది, గద్దె దించేయడం జరుగుతుంది. ఆ 4-5 సంవత్సరాల్లో మధ్యలోనే గద్దె దించేస్తారు. రీకాల్ సిస్టమ్ అనేది ఉంది, మన దగ్గర రీకాల్ సిస్టమ్ లేదు. అక్కడ చూసినట్టు ఎందుకు అంత అవేర్నెస్ ఉంది సార్ అంటే అక్కడ కేజీ, ఎల్కేజీ, యూకేజీ నుంచి పీజీ దాకా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ యొక్క ఎడ్యుకేషన్ ఉంటుంది, దాని గురించి అవగాహన ఉంటుంది. ప్రతి పౌరుడికి తెలిసి ఉంటుంది రాజ్యాంగం అంటే ఏంటి, ప్రజాస్వామ్యం అంటే ఏంటి, దేశంలో ఉన్న సంపదకి ఓనర్ ఎవరు అన్న విషయం తెలిసి ఉంటుంది. ఇక్కడ చూడాలంటే అసలు రాజ్యాంగం అంటే ఏంటి మనకు తెలియదే, కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి మనకు తెలియదే, దాంట్లో ఏముంటుంది, దాంట్లో ఏముంది మనకు తెలియదే. నిజంగా చెప్పాలంటే ఇది పెద్ద కుట్ర కుతంత్రాలు అని చెప్పాలి. పౌరులకి రాజ్యాంగం గురించినటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వకుండా ఎప్పుడైతే ప్రజలు ఎడ్యుకేట్ అయిపోతారో ఇంక వీడు బానిస మనస్తత్వాన్ని వదిలేస్తాడు కదా, నేను ఓనర్ అన్న ఫీలింగ్లోకి వచ్చేస్తాడు కదా అన్న ఆలోచన నిజంగా చెప్పాలంటే. సో మరి దీనికి పరిష్కారం ఏంటి, పరిష్కారం ఒక్కటే, ఈ రాజ్యాంగం యొక్క ఎడ్యుకేషన్ మనకు రావాలి. రాజ్యాంగం మన చిన్నప్పటి నుంచి మొదటి తరగతి నుంచి కూడా చదువుతున్న ప్రతి పై చదువుల వరకు కూడాను ప్రతి సంవత్సరం మన అకాడమిక్స్ ఇది వచ్చేయాలి. ప్రతి వ్యక్తికి రాజ్యాంగం అంటే ఏంటో తెలియాలి, దాంట్లో ఏం చట్టాలు ఉన్నాయి, ఏం రూల్స్ ఉన్నాయి, ఏం రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఏం సిస్టమ్ ఉంది, మనకున్న హక్కులు ఏమిటి, ప్రతిది కూడా క్షుణ్ణంగా మనకు తెలిస్తే ఈ క్లారిటీ వస్తుంది. అంటే ఇక్కడ కన్వర్షన్ అనేది మన మైండ్ సెట్లో జరగాలి. రాచరికం నుంచి బానిసత్వంలో నుంచి మనం రావాల్సింది ఎక్కడికి, మనము ప్రజాస్వామ్య వ్యవస్థలోకి రావాలి. ప్రజాస్వామ్యం అప్పుడు మనం గణతంత్రం నిజంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. కేవలం పుస్తకాలకు మాత్రమే పరిమితం అయిపోయింది ప్రజాస్వామ్యం అనేది మన జీవితంలో కనబడటం లేదు. ఏ విధంగా అయితే ఈరోజు మన హైందవ సోదరులు భగవద్గీతని చదవడం మానేశారు, క్రైస్తవ సోదరులు బైబిల్ చదువుతున్నారు కానీ అర్థమే చేసుకోవట్లేదు, ముస్లిం సోదరులు ఖురాన్ ఏదో పఠిస్తున్నారు తప్ప దానిలో చెప్పబడుతున్న విషయాలు అర్థం చేసుకోవట్లేదు, అదేవిధంగా భారతీయులు రాజ్యాంగం రాజ్యాంగం అంటున్నాం తప్ప రాజ్యాంగాన్ని ఎప్పుడో వదిలేశాము, రాజ్యాంగం చదవాలి, అది చదవాల్సిన పుస్తకము అన్న విషయం కూడా ఎప్పుడో మనం మానేశాము. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇప్పుడు 75వ గణతంత్ర దినోత్సవం జరుపుకున్నాం, 75 కాదు 750వ గణతంత్ర దినోత్సవం జరుపుకున్నా కానీ పరిస్థితి ఇలాగే ఉండబోతుంది. మనము లాంఛనప్రాయంగా ఈ ఉత్సవాలు జరుపుకుంటూ పోతే అవగాహన కావాలి, రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. కనీసం రాబోతున్నటువంటి 76వ గణతంత్ర దినోత్సవం వరకు ప్రతి ఒక్కరికి అవగాహన రావాలంటే స్కూల్లో, కాలేజెస్లో, ఇళ్లల్లో, చెప్పాలని ఇంకా చెప్పాలంటే మందిరాలలో, చర్చెస్లో, మసీదులు ఎక్కడ చూసినా కానీ రాజ్యాంగం యొక్క అవేర్నెస్ క్రియేట్ చేయాలి, దాని యొక్క ఎడ్యుకేషన్ క్లాసెస్ రావాలి. అప్పుడే మనం ప్రజలుగా కాకుండా పౌరులుగా మారతాము, నాయకులుగా, పాలకులుగా ఫీల్ అవుతున్న వాళ్ళకి ప్రతినిధులు అంటే ఏంటో తెలుస్తుంది. అంటే ప్రజలే పౌరులుగా మారడం కాదు, ఈరోజు పాలకులుగా భావించుకుంటున్నటువంటి ఆ ప్రతినిధులు కూడా పౌరులుగా మారాల్సిన అవసరం ఉంది. ప్రజలు పౌరులుగా మారడం అంటే ఏంటి అంటే ప్రజాస్వామ్య గణతంత్ర యొక్క మైండ్ సెట్లోకి మనం రావడం, ఆలోచన విధానంలోకి రావాలి. నా స్థాయి ఏంటి, నా పని ఏంటో స్పష్టత రావాలి. సో మై డియర్ ఇండియన్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్తాం. నా దేశాన్ని ప్రేమిస్తున్నాం అని చెప్తాం మనం.
అవునా లేదా? నిజంగా దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటే ఒక అవగాహన రావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మనం చెప్పిన విషయాల నుంచి మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. ప్రతి భారతీయుడు కూడా ఈ సందేశం అందే విధంగా స్ప్రెడ్ చేయండి. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నానని వాగ్దానం చేశాం కదా, మరి ఆ ప్రేమ నిజమైనదే అయితే, మన గుండె లోతుల నుంచి భారతదేశం ప్రేమిస్తుంటే, భారతదేశం అభివృద్ధి చేసుకుంటే, రాజ్యాంగాన్ని మనం పఠించాలి, అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి మెసేజ్ షేర్ చేయండి. ఈ విషయం గురించి మీ కామెంట్ని తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఇలాంటి మరెన్నో విషయాలు దేశం గురించి, సమాజం గురించి, ఇహపరలోకాల సాఫల్యం గురించి తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ మచ్. ఆల్ ద బెస్ట్. జై హింద్.